దేవుని నామానికి స్తోత్రం కలున్గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుకుందాం అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నేటి కాలంలో ఈ సమాజంలో కోర్టులు అనేక చోట్ల ఉన్నాయి లాయర్స్ జడ్జెస్ అనేకులు ఉన్నారు మన ప్రపంచంలో అనేక చోట్ల కోర్టులు ఉన్నాయి అయితే అన్ని చోట్ల న్యాయం జరుగుతుందా అంటే నూటికి తొంభై శాతం పేదవారికి జరగటం లేదు అని మనం కల్లారా చూస్తున్నాము చౌలారా వింటున్నాము చాలామంది ఉన్నవారి వైపు అభిమానం చూపుతూ మాకు తెలిసిన వారైతేమి తెలియని వారైతేమి అంటూ గొప్పవారికి న్యాయం చేసేవారు అనేకులు ఉన్నారు అయితే పేదవారిని మాత్రం పట్టించుకునేవారు చాలా తక్కువ న్యాయం చేసేవారు చాలా తక్కువ అయితే గొప్పవారని పేదవాడని పక్షపాతము చూపకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది న్యాయమును బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చవలను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అయితే పేదవారైనా గొప్పవారికైనా న్యాయము సమానముగా చూడాలి న్యాయము ఎటువైపు ఉంటే అక్కడ మనము న్యాయంగా చెప్పాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది పేదవాడైనా గొప్పవాడైనా ఇరువురికి పక్షపాతము లేకుండా న్యాయం జరిగించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయూ నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవురాలు ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేవాడు అయితే ఆయన దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక జీవిస్తూ ఉండేవాడు ఆయన యొద్దకు ఒక విధవరాలు వచ్చింది విధవరాలు వచ్చి ఆమె అంటుంది అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుము ఈమె అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది పేదరాలు విధవరాలు ఈమెను చూసి కూడా ఆయన కనికరపడక పడక అన్యాయస్థుడు ఆయన దేవుని భయము లేని వ్యక్తి ప్రజలకు భయపడే వ్యక్తి కూడా కాదు ప్రజలంటే లెక్క లేని వ్యక్తి అయితే ఈయన న్యాయము చేస్తాడు అని ఆమె నమ్మకముతో వెళ్ళింది ఆమె అంటుంది నాకును నా ప్రతివాదికిని న్యాయము జరుపు అయ్యా న్యాయాధిపతి అని అయితే ఆమె అనేక సార్లు ఆయనకు చెప్పుతూ వచ్చినా కూడా ఆయన ఒప్పుకొనక కొంతకాలము విని వినబడక విన్నా కూడా ఆ మాటలు వినని వాని వలె ఉంటూ ఉన్నాడు అయితే ఒకరోజు ఒక సమయంలో తనలో తాను ఆలోచన చేసుకుంటూ ఈమె అనేక సార్లు నా యొద్ధకు వచ్చింది అనేక మార్లు మాటి మాటికి మాటి మాటికి నాకు న్యాయము తీర్చు నాకు న్యాయము చెప్పు అంటూ ఉంది ఒకనొక సమయంలో ఆమెను గూర్చి తనలో తాను ఆలోచన చేసి ఆమెకు న్యాయం జరిపించాలి అనుకున్నాడు ఈ లోకములో ఉండే ఒక న్యాయవాది తన ఆలోచనను మార్చుకొని అలా అన్నాడు అయితే ఆ న్యాయవాదికి మరలా మనకు అనగా ఈ భూమి మీద జీవించు ప్రతి వ్యక్తికి న్యాయము ఈనాటి కాలంలో జరుపుచున్న వ్యక్తులకు మరణించిన వ్యక్తులకు నాకు తెలిసిన ఒక న్యాయాధిపతి నాకు తెలిసిన ఒక జడ్జి ఉన్నాడు ఆయన ఎవరు అని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఇలాగు వ్రాయబడింది యహోవా న్యాయవంతుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేకులు న్యాయవాదులుగా పని చేస్తూ ఉండినను ఈ లోకంలో న్యాయవాదులు మొదలుకొని సామాన్యుల వరకు అనగా ఈ లోకంలో గొప్పవారు మొదలుకొని పేదవారి వరకు అందరికీ న్యాయవాది ఆయనే యహోవా అందుకే కీర్తనాకారుడు యహోవా న్యాయవంతుడు అని మనకు తెలియజేస్తున్నాడు నీవు నేను మరి ఆ న్యాయవంతునికి లోబడి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలరా అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం నలభై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి ప్రియమైన దేవుని బిడ్డలరా సజీవులుగా బ్రతికి ఉన్నవారికి మృతులకు సజీవులుగా అనగా ఏ పని చేసేవారికైనా ఈయన న్యాయాధిపతి నువ్వు ఏ పని చేసేవారివైనా నీకు కూడా ఈ దేవుడు న్యాయాధిపతి ఎంతోమందికి నీవు తీర్పు ఇచ్చి ఉండవచ్చు అయితే నీకును తీర్పు ఇచ్చే దేవుడు ఉన్నాడు ఎంతోమందిని ఈ తీర్పుతో న్యాయమును అన్యాయముగా సరిదిద్దే తెలివి నీకు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు కానీ ఈ న్యాయవంతుడు ఈ న్యాయాధిపతి తీర్పులో నీవు నేను తప్పకుండా పాపము చేసిన వారైతే దోషిగాను పాపము చేయకుండా నీతిమంతుడిగా ఉంటే నిర్దోషిగాను ఉండక తప్పదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన సజీవులకు మరియు మృతులకు న్యాయాధిపతి చచ్చిన ప్రతి శవం కూడా ఆయన ఎదుట నిలవబడి ఆయన తీర్పులో న్యాయము పొందవలను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అనేక మారులు పేద విధవరాలు ఆయనను మాటి మాటికి విసికించి మరి న్యాయము చెప్పించుకున్నట్టుగా చూస్తున్నాం మాటి మాటికి విసికించి విసికించినప్పుడు ఆ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికి ఈమె అనేక మారులు మాటిమాటికి న్యాయము న్యాయము అంటుంది గనుక ఈమెకు తీర్పు తీర్చేదను అని ఆలోచించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె మాటి మాటికి అన్నప్పుడు ఆయనకే తీర్పు తీర్చాలని తలంచుకున్నాడు అయితే అన్యాయపు న్యాయవాదే అలాగన్నప్పుడు దేవుడు న్యాయవంతుడు న్యాయాధిపతి దేవుడు నీ నా జీవితాన్ని ఆయన నిర్లక్ష్యము చేయక ఆయన ఎటువంటి సాకులు చెప్పి తప్పించుకునే దేవుడు కాదు మరి ఆయన ఆలస్యం చేయక నీకు నాకు తీర్పు ఇచ్చే దేవుడై ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అనగా నీ నా జీవితాన్ని ఈ న్యాయాధిపతి చూస్తున్న దేవుడు ఈ న్యాయాధిపతి నీ నా జీవితాలను ఎరిగిన దేవుడు ఈ న్యాయాధిపతి నీ నా జీవితాలలో నీకు ఏది అవసరమో అన్నిటినీ దయచేసిన దేవుడు అలాంటి న్యాయాధిపతి ఆలస్యము చేయక ఇదిగో న్యాయాధిపతి వాకిటి యొద్ద నిలిచి ఉన్నాడు అనగా ఆ వాకిలి నీ హృదయం అనే వాకిలి ఎదుట నీ హృదయమనే వాకిటి యొద్ద నిలిచి ఉన్నాడు నీ హృదయములోనికి ఆయనను చేర్చుకుంటే ఆయన నీ నా జీవితాలలో న్యాయము జరిగించే దేవుడు అన్యాయము తీర్పులు కాక దుష్ట క్రియలు కాక నీకు న్యాయము జరిగించే దేవుడు ఈ లోకములో అనవసరమైన తీర్పులో నేను చిక్కుకున్నాను అనవసరమైన వాటిని నా మీద వేసి ఖైదీగా బంధించారు అని సాక్ష్యం ఇచ్చేవారు కూడా అనేకులు ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్నవారు అన్యాయముగా నీకు తీర్పిచ్చి నిన్ను అన్యాయముగా ఇరికించవచ్చు కానీ న్యాయము జరిపించే దేవుడు ఉన్నాడు ఆయన తీర్పులో మరి దోషిగా నిలబడతావో నిర్దోషిగా నీవు ఉంటావో నిన్ను నీవి పరీక్షించుకో దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా దేవామికలు స్తోత్రమునైనా ఈ సమయంలో తండ్రి న్యాయాధిపతివి నీవు అని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రమునైనా మాకు న్యాయము తీర్చగల శక్తివంతుడు తీర్పిచ్చే శక్తివంతుడు నీవు అని మేము విన్నామునైనా తండ్రి బ్రతికిన వారికైతేమి మృతులకైతేమి సజీవులుగా బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి మృతి చెందిన ప్రతి ఒక్కరికి తీర్పిచ్చే గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాము మా జీవితాన్ని సరిదిద్దుకొని జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రతి విషయమును ప్రతి ఆలోచనను ప్రతి మాటను ప్రతి దృష్టిని నీవు సరిగా చూసి న్యాయము చెప్పే గొప్ప దేవుడునైనా మేమన్నిటిని తెలుసుకొని క్రమంగా జీవించలాగున సహాయాన్ని దయచేయండి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి అజరేయుడైన ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి ఆమె అన్యాయముగా కాక న్యాయముగా జీవించుదాం దేవుడి కొద్ది వాక్యాన్ని దీవి